నిర్మల్ జిల్లాలో మృతదేహం పక్కన తుపాకీ దొరకటం సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట ఎయిర్ గన్ లభించటంతో ఒక్కసారిగా పోలీసులు ఖంగుతిన్నారు. ఖానాపూర్లో ఎయిర్ గన్ కలకలం రేపుతోంది. నవంబర్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు తెరపైకొస్తున్నాయి. యాక్సిడెంట్లో మృతుని వద్ద ఎయిర్ గన్ లభించటంతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. బైక్ యాక్సిడెంట్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఎయిర్ గన్ ఎందుకు వాడారు? బైక్ రేసింగుల కోసమా లేదంటే బెదిరింపుల కోసమా అన్న కోణంలో ఆరా చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తాన్పల్లి గ్రామంలో నవంబర్ 1న రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బైకులు ఢీకొని 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుడు మునగంటి కృష్ణ వద్ద ఎయిర్ గన్ దొరకటంతో లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. అయితే బైక్ రేసింగ్ కోసం ఎయిర్ గన్ వాడారా లేక బెదిరింపుల కోసం ఎయిర్ గన్ వాడారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.